వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మరి ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి అప్రెంటిషిప్ పోస్టుల భర్తీకి సంబంధించి అఫిషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి రాని వీడియోలో చూద్దాం. సో ట్రేడ్ వైజ్గా ఖాళీలు చూసినట్లయితే ఫిట్టర్ 4, టర్నర్ 2, మెకానిస్ట్ 3, డాక్యుమెంట్ మెక్ సంబంధించి 11, టూల్ అండ్ డై సంబంధించి మేకర్ సంబంధించి 1, ఇంజెక్షన్ మోడలింగ్ మిషన్ ఆపరేటర్ సంబంధించి 1, వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ సంబంధించి 2, ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించి 6, ఎలక్ట్రీషియన్ సంబంధించి 3, కోపా 3, సెక్రటేరియల్ అసిస్టెంట్ వచ్చేసి 1, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి 4 పోస్టులను ఇవ్వడం జరిగింది. సో వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే టర్నర్, ఫిట్టర్, మెకానిస్ట్, డాక్యుమెంట్ సంబంధించి ఆయా ట్రేడ్లలో 2 ఇయర్స్ సంబంధించి ఐటీఐ సర్టిఫికేట్స్ వారు అప్లై చేసుకోవచ్చు. మరియు టూల్ అండ్ డై మేకర్ సంబంధించి 3 ఇయర్స్ ఐటీఐ కోర్స్ ఇన్ టూల్ అండ్ డై మేకర్ సంబంధించి కోర్సులో 3 ఇయర్స్ సర్టిఫికేట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంజెక్షన్ మోడలింగ్ మిషన్ ఆపరేటర్ సంబంధించి 1 ఇయర్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ సంబంధించి సెక్టార్లో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వెల్డర్ సంబంధించి 1 ఇయర్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ వెల్డర్ ట్రేడ్లో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరియు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ మరియు ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించి ఆయా ట్రేడ్లలో 2 ఇయర్స్ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరి కోపా సంబంధించి 1 ఇయర్ ఐటీఐ ఇన్ కోపాలో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్రటేరియల్ సంబంధించి 1 ఇయర్ ఐటీఐ ఇన్ స్టెనోగ్రఫీ కోర్సులో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి 1 ఇయర్ బోర్డు బేస్డ్ బేసిక్ ట్రైనింగ్ ఇన్ హాస్పిటాలిటీ సెక్టర్ అండర్ సెంటర్ ఎక్సలెన్స్ ఆఫ్ స్కీమ్ సంబంధించి ఉన్నవారు ఈ ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి డేట్ అండ్ టైం అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మొదట 7 పోస్టులకు వచ్చేసి March 11, 2020 మార్నింగ్ 9 AMకు ఇంటర్వ్యూస్ అనేవి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మిగతా 4 పోస్టులకు సంబంధించి 8 నుంచి 12 వరకు ఉన్న పోస్టులకు March 12 రోజున మార్నింగ్ 9 AMకు వీటికి సెలక్షన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయబడుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా వీటికి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అప్లై చేసుకునే సంబంధించి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంది. ఇంతకుముందు చెప్పిన డేట్స్లో మీరు డైరెక్ట్ ఇక్కడ ఇచ్చిన అడ్రస్కు వెళ్లాల్సి ఉంటుంది. అడ్రస్ చూసినట్లయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు 9 AM టు 9:30 AM మధ్యలో ఎవరైతే ల్యాండ్మార్క్ వచ్చేసి నియర్ SBI NPOL త్రిక్కర బ్రాంచ్ కొచ్చికి సంబంధించి ఏరియాకు ఎవరైతే వస్తారో మార్నింగ్ 9 AM టు 9:30 AM వరకు వారిని మాత్రమే సెలక్షన్ ప్రాసెస్లో ఎలిజిబుల్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీ క్యాండిడేట్స్ వచ్చేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ను వారితో తెచ్చుకోవాల్సి ఉంటుంది, క్వాలిఫికేషన్, ఏజ్, క్యాస్ట్, ఎక్స్పీరియన్స్ సంబంధించి. మరియు దానికి సంబంధించి రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ను ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్పై. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అఫిషియల్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థుల అక్కడి నుంచి అప్లికేషన్ ఫామ్ను నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా తెలుసుకోవచ్చు. మరి అలాగే 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ సంబంధించి అన్ని సర్టిఫికేట్స్ సంబంధించి సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన సర్టిఫికేట్స్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి కంపల్సరీ ఎవరైతే ఈ అప్రెంటిషిప్ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకున్నారో వారు apprenticeship.gov.in అనే వెబ్సైట్ ద్వారా కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు మాత్రమే ఈ అప్లికేషన్ ప్రాసెస్కు రావాల్సి ఉంటుంది ఆయా డేట్స్లో. మరియు వీటికి సంబంధించి ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 12 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ అని ఉండడం జరుగుతుంది. April 1, 2020 నుంచి వీరికి ట్రైనింగ్ అనేది స్టార్ట్ కానుంది. మరి స్టైఫండ్ వివరాలు చూసినట్లయితే 2 ఇయర్ అండ్ 3 ఇయర్స్ సంబంధించి ఐటీఐ హోల్డర్స్కు పర్ మంత్ స్టైఫండ్ వచ్చేసి 8,050 రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే 1 ఇయర్ ఐటీఐ హోల్డర్స్కి వచ్చేసి 7,700 వరకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి ఎటువంటి వివరాలు ఇక్కడ మెన్షన్ చేయలేదు. మీరు మీ సర్టిఫికేట్స్తో సహా అక్కడ వెళ్తేనే దానికి సంబంధించి వచ్చిన క్యాండిడేట్స్ను పోస్ట్ వైజ్గా చూసి ఏ విధంగా సెలెక్షన్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ క్యాండిడేట్స్ కంపల్సరీ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్గా ఫిట్ ఉన్న వారనే ఫైనల్గా తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూసినట్లయితే ఇక్కడ అడ్వర్టైజింగ్ నెంబర్, మరి మీరు అప్రెంటిషిప్ వెబ్సైట్లో సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్, మరియు మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, మరియు మీ సెల్ఫ్ అటెస్టెడ్ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మరియు ఏజ్ యాజ్ పర్ సెలెక్షన్ ప్రాసెస్ డేటు, మరి కేటగిరీ, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, కరస్పాండింగ్ అడ్రస్, ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్, మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి వివరాలను పూర్తిగా ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు అంతకుముందు ఎక్కడైనా గవర్నమెంట్ సంబంధించి ట్రైల్లలో అప్రెంటిషిప్ తీసుకున్న వారు ఇక్కడ నాట్ ఎల్బిగా మెన్షన్ చేయడం జరిగింది.
కంపల్సరీ అభ్యర్థులు వచ్చేటప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ పూర్తిగా నింపి ఆయా ఇచ్చిన డేట్లలో అటెండ్ అయిన వారికి మాత్రమే ఎలిజిబుల్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది డిఆర్డిఓ తరపు నుంచి అప్రెంటిషిప్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో వారికి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు. మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.